హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన దృష్టిని మొత్తం మద్యపాన నిషేధంపైనే పెట్టారు. అందుకే కొత్త మద్యం పాలసీని కూడా అందుబాటులోకి తెచ్చుతున్నారు. అలాగే అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తా అని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అందులో భాగంగా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్న జగన్ ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక సెప్టెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ కూడా జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ప్రభుత్వ మద్యం దుకాణంలోనూ పర్మిట్ గదులు ఇక ముందు ఉండబోవని కూడా తెలిపారు. ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుమతించదగిన సంఖ్యలో సీసాలను 6 నుండి 3 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కూడా తప్పవని చెప్పింది. ఇకపై రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎంఆర్పీ ధరల ఉల్లంఘన ఉండబోవని ఎక్సైజ్ కమిషనర్ కూడా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయని కూడా చెప్పారు. ఒక వ్యక్తి దగ్గర 6 బాటిల్ ఉండొచ్చన్న నిబంధనను రద్దు చేసి దాన్ని 3 బాటిల్కు తగ్గించామని చెప్పి ఏపీలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చారు. నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4380 షాపులను 3500 కుదించామని చెప్పి నిదానంగా మద్యం షాపుల విధి విధానాలను మారుస్తూ సీఎం జగన్ ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని జగన్ సర్కార్ కూడా పేర్కొన్నారు. అయితే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీ వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.